నమస్తే, నా పేరు లక్ష్మీకాంత్. మీ పిల్లలు ఆన్లైన్ క్లాసులకి సిద్ధమా? ఇప్పుడు దేశం మొత్తము కరోనాతోటి విలవిలలాడుతున్న టైంలో ఈ యొక్క విద్యా సంవత్సరంలో క్లాసెస్ ఎలా జరగాలి అనే డిబేట్ జరుగుతూ ఉంది. ఇన్ఫ్యాక్ట్ కొన్ని స్కూల్స్ ఆల్రెడీ ఆన్లైన్ క్లాసెస్ ద్వారా పిల్లలకి పాఠాలు చెబుతున్నాయి. మరి ఇలాంటి సమయంలో మీ పిల్లలు ఆన్లైన్ క్లాసులకి రెడీనా? ఆర్ యు ప్రిపేర్డ్ యాజ్ పేరెంట్స్? ఒకటి, ఆన్లైన్ క్లాసులకి మీరు ఒక ఇన్స్ట్రుమెంట్ని, ఒక మొబైల్ని కానీ లేకపోతే ఒక ట్యాబ్ కానీ ఒక కంప్యూటర్ ఆర్ ల్యాప్టాప్ని డెడికేటెడ్గా మీరు మీ పిల్లలకి అది అందుబాటులో ఉంచాలి. అంటే ఈ మధ్య వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ఉంటుంది కాబట్టి కొంతమంది ఇంట్లో సడన్గా ఏదైనా టీచర్ క్లాస్ జరిగేటప్పుడు అమ్మ నాకు వర్క్ ఉంది అంటే కుదరదండి. సో ఫస్ట్ థింగ్, హ్యావ్ ఏ డెడికేటెడ్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ ఎన్ష్యూర్ దట్ మీరు ఆ టైం స్లాట్లో మీ పిల్లలకు అందుబాటులో ఆ ఇన్స్ట్రుమెంట్ని ఉంచాలి. మంచి క్లాస్ జరుగుతూ ఉంది ఆన్లైన్లో, సడన్గా అమ్మమ్మనో నాయనమ్మనో లేకపోతే అత్తయ్యనో ఫోన్ చేసింది. సో అప్పుడు పిల్లలకి ఇన్ఫ్యాక్ట్ డిస్ట్రాక్షన్ ఒకటి, ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు హ్యాపీగానే ఉంటారు ఎందుకంటే కాల్ వస్తే ఈ క్లాస్ బాధ తప్పుతుంది అన్నట్టు. అంటే ముందు చాలా హ్యాపీగా ఉంటారు కానీ ఏదో పిల్లల్ని వాళ్ళ ఫ్రెండ్స్ని కలుస్తున్నామని స్లో స్లోగా ఏంటంటే అది డిక్రీజ్ అయిపోతుంది ఆ ఎంథూజియాజం అనేది. సో మీరు ఇన్ఫ్యాక్ట్ ఎవరు ఏమనుకోరు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ రిలేటివ్స్ కానీ ఈ టైంలో మాకు ఆన్లైన్ క్లాసులు ఉన్నాయండి, మీరు దయచేసి 5 తర్వాతనో లేకపోతే 4 తర్వాతనో కాల్ చేయమని మీరు ప్రిపేర్ చేయాలి. ఇందులో తప్పు లేదండి. ఇట్స్ లైక్ ఓకే ఎక్స్టెన్షన్ ఆఫ్ స్కూల్ లాగా ఇప్పుడు ఇల్లు కాబోతున్నాయి. సో అది చాలా ముఖ్యము. ఇక మూడో విషయం వచ్చేసి ఒక రూమ్ కానీ ఒక ఏరియాని కానీ మీరు డెడికేటెడ్గా కేవలం ఈ యొక్క ఆన్లైన్ క్లాసుల కోసమే పెట్టాలి. లేకపోతే ఏమవుతుందంటే అందరం మీరు బెడ్ మీద బుక్స్ పర్చేసుకొని లేకపోతే సడన్గా ఆ బుక్ అవసరమని ఇక్కడ ఉరకడం అక్కడ ఉరకడం చేయకుండా కరెక్ట్గా క్లాస్ ముందు వాళ్ళు వాట్సాప్ కాల్లో చేస్తున్నారా లేకపోతే గూగుల్ డ్యూయల్లో చేస్తున్నారా ఏదైనా ఫస్ట్ ఆ యాప్ బ్యాటరీ ఇవన్నీ కూడా చెక్ చేసుకొని ఒక డెడికేటెడ్ ప్లేస్లో, ఇన్ఫ్యాక్ట్ వీలైతే సపరేట్ రూమ్ అయితే ఉంటే మంచిది, వీలు కాని పక్షంలో అట్లీస్ట్ ఒక ప్లేస్ని డెడికేటెడ్గా ఈ టైంలో దానికి సాకెట్ దగ్గరలో ఉండేటట్టు పిన్, మన ఎలక్ట్రిక్ పిన్, మన పవర్ వచ్చేటట్టు, ఎందుకంటే ఇన్ కేసు బ్యాటరీ డౌన్ అవుతూ ఉంటే మీరు మొబైల్ ఒక దగ్గర తర్వాత క్లాస్ ఒక దగ్గర అయితే కుదరదు కాబట్టి పాయింట్ దగ్గర కూర్చొని క్లాస్ అయ్యేటట్టు మీరు చూసుకోవాలి. రెండోది, పిల్లలు వారి యొక్క బుక్స్ని తర్వాత పెన్సిల్స్ని పెన్ను ఇవన్నీ కూడా ఒక నోట్బుక్తో సహా వాళ్ళు కూర్చోవాలి. ఇన్ఫ్యాక్ట్ చాలామంది ఏమనుకుంటున్నారంటే వీడియో కాల్ ఏదైనా జరిగేటప్పుడు హాయిగా మేము చూస్తాంలే తర్వాత వీలైనప్పుడు అని అనుకుంటున్నారు. కానీ నా సజెషన్ ఏంటంటే ఇట్స్ లైక్ ఏ క్లాస్ రూమ్ అండి. ఒక బుక్కు పెన్ను ఒక పెన్సిల్ కానీ మీ పిల్లలకి అలవాటు చేయండి. వీడియో జరిగేటప్పుడు ఏదైనా ఇంపార్టెంట్ సబ్జెక్టు వచ్చినప్పుడు ఇమీడియట్గా రాసేసుకుంటే బాగుంటుంది. సో అట్లా వాళ్ళకి ఇంకొకసారి ఆ వీడియో చూసే పని కూడా తగ్గుతుంది, రెండోది వాళ్ళకి మెమరీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో ఇదొకటి. తర్వాత మీరు ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, ఇద్దరికీ ఒకేసారి వాట్సాప్ కాల్స్ వస్తే చాలా ఇబ్బంది, ఇద్దరు కొట్టుకుంటారు నాకు నాకని. ఒకటి, మీరు అప్ఫ్రంట్గా టీచర్స్కి మీ స్కెడ్యూల్ చెప్పండి. 5వ తరగతిలో మా పెద్ద ఆయన ఉన్నాడు, చిన్నోడు 4th ఉన్నాడు అనుకోండి. సో మేడం మార్నింగ్ పూట మాకు 5th క్లాస్కి పెట్టండి, 4th క్లాస్కి ఆఫ్టర్నూన్ పెట్టండి అంటే అట్లా మీరు స్కెడ్యూలింగ్ కూడా చేసుకోవచ్చు. దట్ ఈస్ వన్ వే. అండ్ టూ, ప్లీజ్ ఇన్ఫార్మ్ మీ ఛాలెంజెస్ ఏంటో, కీప్ ఆన్ కమ్యూనికేటింగ్ విత్ యువర్ టీచర్స్ ఆల్సో. పేరెంట్స్గా మీరు ఏంటంటే చేయండి. అండ్ రెండోదండి, ఆన్లైన్ లెర్నింగ్ అనేది ఎప్పుడు కూడా క్లాస్ రూమ్ సెషన్ లాగా 100% మనకి పిల్లల మైండ్లో వెళ్ళదండి. కాబట్టి మీరు కొద్ది రిలాక్స్ కండి, పర్వాలేదు వాళ్ళకి అర్థమైనా కాకపోయినా. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కొత్త మోడ్ ఆఫ్ ట్రైనింగ్, దాన్ని అలవాటు చేసుకొనియండి. ఈవెన్ ఒక 60% 70% వరకు వాళ్ళు క్లాసెస్ని ఫాలో అయితే యూ షుడ్ బి హ్యాపీ యాజ్ పేరెంట్స్. ఎందుకంటే మీరు వాళ్ళకి ప్రోత్సాహాన్ని ఇవ్వాలి. ఏంటి ఈరోజు వీడియో ఇన్లేదా,
ఎన్నిసార్లు చూస్తావు నువ్వు వీడియో, లేకపోతే ఇట్లయితే నువ్వు పాడైపోతావు అని. ఇంకా అకాడమిక్ ఇయర్ స్టార్ట్ కాకముందే మీరు వాళ్ళని తిడితే మొదటికే మోసం వస్తుంది. కాబట్టి ఇది కొత్త మాధ్యమం కాబట్టి దానికి అలవాటు పడేటట్టు చేయడం మన యొక్క కర్తవ్యం. తర్వాత ఇద్దరు పేరెంట్స్ పనిచేసేటప్పుడు జస్ట్ ట్యాబ్స్ మొబైల్స్ ఇచ్చేసి మీరు ఆఫీసులకు వెళ్తే అది మొదటికే ప్రమాదం వస్తుంది. ప్లీజ్ కీప్ యాన్ ఐ ఆన్ యువర్ చిల్డ్రన్. వీలైతే ఎవరైనా అమ్మమ్మనో నాయనమ్మనో ఉన్నట్టయితే మీకు అందుబాటులో, వారి ఆధ్వర్యంలో అట్లీస్ట్ కనీసం వాళ్ళకు కూడా కొద్దిగా అమ్మమ్మకి నాయనమ్మకి చెప్పి ఇట్లా అని ఒక పెద్దోళ్ళు ఉంటే వాళ్ళు గేమ్స్ కానీ లేకపోతే యూట్యూబ్లో ఏదైనా వీడియోస్ కానీ చూసే ప్రమాదం నుంచి మనము కాపాడుకోవచ్చు. సో ఇది చాలా ఇంపార్టెంట్. పిల్లల్ని మాత్రము మీరు మొబైల్స్ ఇచ్చేసి వైఫై కనెక్షన్ ఇచ్చేసి వెళ్ళకూడదు. ఇది నా సిన్సియర్ రిక్వెస్ట్. ఇన్ఫ్యాక్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ కొంతమంది పేరెంట్స్కి ఉంది కాబట్టి దే నీడ్ టు ప్లాన్ అకార్డింగ్లీ సో దట్ దేర్ ఈజ్ ఆల్వేస్ వన్ ఎల్డర్ పర్సన్ హూ ఈజ్ మానిటరింగ్ ది స్టూడెంట్స్. ఇద్దరు పేరెంట్స్లో ఒకళ్ళు మాత్రము కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలండి. ఆ ఎక్సర్సైజెస్ ఏమొస్తున్నాయి, హోంవర్క్లు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఎట్లా ఫాలోఅప్ చేస్తున్నారు అనేది ఒకళ్ళకి ఒకళ్ళు ఫాలోఅప్ చేస్తే బాగుంటుంది. ఇద్దరైతే మళ్ళీ కన్ఫ్యూజను అది. రెండోది, మీరు అయినంత వరకు పిల్లల్ని ఎక్కువగా ఫోర్స్ చేయకండి. పర్వాలేదు, ఈరోజు అర్థం కాకపోతే రేపు చేసుకోమనండి. మరి ఇంకా రాత్రి 12-1 గంట దాకా ఈ వీడియో క్లాసులు చూపించడం, ఎక్సర్సైజ్ చేయని చేయకుండా స్లోగా ఇచ్చేద్దాం. కాబట్టి ఒక రకంగా ఈ కరోనా అనేది మనకి ఆన్లైన్ క్లాసెస్ వర్చువల్ మీడియా ఇంపార్టెన్స్ని తెలుస్తుంది. ఇన్ఫ్యాక్ట్ కొన్ని రంగాల్లో ఆల్రెడీ ఆన్లైన్ మెడిసిన్ అని ఇట్లా రకరకాల్లో వచ్చేసాయి. ఇప్పుడు క్లాస్ రూమ్స్ కూడా మనకి ఇంటి వరకు వచ్చేసే తరుణం కాబట్టి మనం దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని పిల్లలకు తోడ్పాటు ఇస్తే చక్కగా వీళ్ళు పిల్లలు, ఇన్ఫ్యాక్ట్ పిల్లలు చాలా స్మార్ట్ అండి, వాళ్ళు మనకన్నా తెలివిమంతులు, చక్కగా అల్లుకుపోతారు. ఒకటే ఏంటంటే మనము వారికి ఎట్లయితే ఒక ప్లాంట్ పెరిగేటప్పుడు మనం ఒక తీగని ఒక దారాన్ని కట్టితే ఎట్లయితే ఆ తీగ ద్వారా వాళ్ళు పెరుగుతారో మనం ఆ తీగగా ఉండాలి. తల్లిదండ్రులు మనం ఆ సపోర్ట్ ఇద్దామండి. థ్యాంక్ యూ సో మచ్.